గత చంద్రబాబు ప్రభుత్వం మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. ఇంకా చెప్పాలంటే రాజధాని అమరావతి ప్రభావంతో మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మంచి ఉన్నత స్థాయి చేరుకున్నారు. ఈ నియోజకవర్గ ప్రజల ఆర్థిక సామాజిక స్థితిగతుల్లో ఒక్కసారిగా మార్పు వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వీళ్ళంతా కోట్లకు పడుగులెత్తారు. మంగళగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిజంగా అమరావతి అభివృద్ధి జరిగి ఉంటే మంగళగిరి ప్రపంచ స్థాయిలో ఉండేది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి మూడు రాజధానులు రాజధాని వికేంద్రీకరణ అన్నారో ఐదేళ్ల పాటు ఓ వెలుగు వెలిగిన మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల ప్రజలు కుదేలైపోయారు. కోట్లల్లో పెట్టుబడి పెట్టినవారు, భూములు అమ్ముకున్నవారు, రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చినవారి జీవితాలు తలకిందులయ్యాయి. ఇక చంద్రబాబు ప్రభుత్వం అంత అభివృద్ధి చేసిన ఆయన కుమారుడు మంత్రిగా ఉండి ఇక్కడ పోటీ చేస్తే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు ఓడించారు. అయితే ఇప్పుడు చాలామందిలో పశ్చాత్తాపం కనబడుతోంది. ఓడిన లోకేష్ మాత్రం తమ నియోజకవర్గాన్ని ఏనాడు వదలలేదని, తమ కోసం నియోజకవర్గం కోసం సాయం చేస్తూనే ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నుంచి ప్రతిరోజు టీడీపీలో చేరికలు నడుస్తున్నాయి. తాజాగా మంగళగిరి మండలంలోని కృష్ణయ్యపాలెం గ్రామానికి చెందిన మండల వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఈపూరి రవితో పాటు 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. మంగళవారం రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు ఎంఎస్ రాజు వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ నిరంకుశ వైఖరి పార్టీలో సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరినట్లు పార్టీ మారిన వారు చెబుతున్నారు. టీడీపీ పాలనలో ఎక్కడ చూసినా ప్రతినిధ్యం, అభివృద్ధి పనులు జరిగేవని, అభివృద్ధి కనిపించేదని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేసిన అభివృద్ధి ఎక్కడా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా ఈసారి చేనేతలు, ముస్లింలు, దళితుల్లో తీవ్రమైన మార్పు కనిపించింది. లోకేష్ ఈసారి ఇక్కడ గట్టి విజయాన్ని పొందబోతున్నారని విశ్లేషకులు సైతం అంటున్నారు.